నువ్వా నేనా, నాదంటే నాది, దేనికైనా రెడీ సైసై అంటూ ఇరు వర్గాల మధ్య జరుగుతున్న స్థలం కుమ్ములాటలో ఎత్తుకు పైఎత్తులు వేసి ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ మాటల తూటాలై పేల్చుకుంటున్నారు. 20 ఏళ్ల క్రితం స్థలం అమ్మారు, ఇప్పుడు నావేనంటూ దౌర్జన్యం చేస్తున్నారు. స్టాంపులపై లిఖిత పూర్వకంగా రాసిచ్చి ఎదురు తిరిగాడని బాధితులు ఆరోపణ చేశారు. జోగులాంబ గద్వాల్ జిల్లా దరూర్ మండల కేంద్రంలోని గద్వాల్ రాయచనూరు ప్రధాన రహదారికి ఇరువైపులా గలజెక్కిలిటి సత్యారెడ్డి తండ్రి బసిరెడ్డికి సంబంధించిన సర్వే నెంబర్ 35లో గల తమ పంట పొలాన్ని 1990 సంవత్సరంలో ఫ్లాట్లుగా చేసి అదే గ్రామానికి చెందిన 34 మందికి అమ్మారు. అప్పట్లో కొనుగోలు చేసిన బాధితులు సదా దస్తావేజులపై లిఖిత పూర్వకంగా రాతపూతలు చేసుకున్నారు. ఫ్లాట్లు కొనుగోలు చేసినప్పటి నుండి ఆ యొక్క స్థలాల్లో బాధితులు గుడిసెలు వేసుకుని గ్రామ పంచాయతీ నుండి రికార్డు యాజమాన్య ధృవపత్రాలు ఇప్పించి అమ్మిన ఫ్లాట్లు యజమాని అక్రమంగా కాజేయాలని చూస్తున్నారని బాధితులు ఆరోపించారు. గతంలో 2 సార్లు జోగులాంబ గద్వాల్ జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశామని చెప్పారు, కానీ అధికారులు స్పందించలేదని బాధితులు ఆరోపించారు. మేము కొనుగోలు చేసిన ఫ్లాట్లలో నిర్మాణం చేసుకోవడానికి వెళ్తే పోలీసులు ఫిర్యాదు చేసి మా యొక్క ఫ్లాట్లలో అక్రమంగా నిర్మాణం చేస్తున్నామని పోలీసులతో మాపై పంపించి భయభ్రాంతులకు గురి చేస్తున్నామని అన్నారు. 20 ఏళ్ల క్రితం మార్కెట్ రేట్ తక్కువగా ఉంది, ఇప్పుడు ఎక్కువ ధర ఉంది. మీకు రిజిస్ట్రేషన్ కావాలంటే 5 లక్షల నుండి 6 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నారని బాధితులు అంటున్నారు. గతంలో కోటిరెడ్డి తిప్పోజీరావులతో బలవంతంగా ఫ్లాట్లను సత్యారెడ్డి తిరిగి తీసుకున్నట్లు బాధితులు పేర్కొన్నారు. బాధితులకు న్యాయం చేయాలని సోమవారం జోగులాంబ గద్వాల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో సంయుక్త కలెక్టర్ దరూర్ మండల కేంద్రానికి చెందిన ఫ్లాట్ల బాధితులు మాకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేశారు. చేసిన వారిలో ఎంపీటీసీ దుబ్బన్న, తెలుగు గజ్జలన్న, రాజు కుర్వ మహదేవమ్మ, కుర్వ సవారన్న, తిమ్మప్ప, బోయ మల్దకర్, కుక్కల ఆశప్ప, కొండి ఎల్లప్ప తదితరులు ఫిర్యాదు చేయడం జరిగింది. మాది దరూరు, నా దరూరు ఎంపీటీసీని ఈరోజు సత్తరోడ్డు భూమి అమ్మి కాసి మాకు ఫ్లాట్లు అమ్మినాడు. అమ్మి కాసి ఈరోజు మాటమాల వాడి నా కొడుకు తెలంగాణ ఉన్నాడని, తెలంగాణ తెలంగాణ ఇలాకా ఉన్నాడని మమ్మల్ని బెదిరించి మా ఫ్లాట్లు అసలు గుణాలు దొరుకుతుంటే మళ్ళేసి వీటికి 25-28 సంవత్సరాలు అయింది మా నాయనాళ్ళు అని ఈరోజు వారికి అసలు మాకు దగ్గర రానేసేవారు. ఇంతవరకు 2 సార్లు కలెక్టర్ దగ్గరకు వచ్చిపోయినాము, ఈసారి 3వ సారి కలెక్టర్ దగ్గరకు వచ్చినాము. మాకు న్యాయం జరగాలని మనం కోరుకుంటాం. దరూరు మండలము, మేము 90-91 మేము ప్లాట్లు కొన్నాము దొడ్ల కానీ జే సత్యారెడ్డి దగ్గర కొన్నాము. స్టాంపుల మీద రాసిచ్చిండు భాజప్ప, నేను మాట తప్పను, నేను బసిరెడ్డి పెద్ద కొడుకును అంటూ రాసిచ్చిండు, నన్ను మాట తప్పను, మీరు ఎప్పుడన్నా రిజిస్ట్రేషన్ పెట్టుకోండి పెట్టిస్తాను అని చెప్పిండు. ఈ పొద్దు మేము కట్టుకుందికపోతే కట్టనట్ట పోలీసులు కేసులు పెట్టడము. నా కొడుకు ఒక విలేకరు ఉండడు నమస్తే తెలంగాణ, నా కొడుకు ఒక రాజకీయం లీడర్ ఉండడు ఎమ్మెల్యే దగ్గర, నాన్న ఒక రెడ్డిని నన్ను తట్టుకునే కెపాసిటీ మీకు లేదు అంటూ మమ్మల్ని బెదిరిస్తూ కేసులు పెడుతూ మాకి రిజిస్ట్రేషన్ చేయనట్ల ఆపుకున్నాడు. మాకు కట్టుకోనట్లా మేము 28 సంవత్సరాల నుండి కబ్జల మా దొడ్లే ఉండవు, ఈ పొద్దు కూడా గుడిసెలు ఉండవి, ఈ పొద్దు కూడా బండలు బాతుకున్నాము, ఈ పొద్దు కూడా ఇవి బునాదులు ఉండవి, ఈ పొద్దు కూడా దొడ్లు మావే ఉన్నాయి. 28 సంవత్సరాల నుంచి కబ్జలు కూడా మేమే ఉన్నాము. ఈ పొద్దు వచ్చి మాకు కాల్ చేయండి అది ఇది అని మేము బెదిరిస్తున్నాడు. మాము 10-20 అంకణాల స్థలం కొంటే కూడా ఈ పొద్దు మట్టిగా సాఫ్ చేసుకున్నాము. కలాసు కొక్లింగ్ పెట్టినప్పుడు ఏమనపా, చెట్లు పెరిగినప్పుడు ఏమనపా, ఇప్పుడు గునాదు వేసుకునికపోతే వేసుకునిస్తలేడు. మళ్ళీ మా కొడుకులు ఏమంటారు, మీరు ఎట్ట కొన్నారు, ఎట్ట లేదు, పెండ తింటారా, గడ్డి తింటారా అని మమ్మల్ని కొట్టడానికి వస్తారు. మన సత్తు మా బతుకుదు మా దీంట్లో, మేము డబ్బులు పోసి కాసి మా తలములే మా పిల్లలే బతుకుంటారు కదా, గుడిసెలు వేసుకుంటారో, చేతనైన వాడు గూడు కట్టుకుంటాడో ఏమని మేము ఊకుంటుంది. ఊకుంటే 28 ఏళ్ళ కరెంటు ఊక ఉండి ఈ పొద్దు మమ్మల్ని కొట్టనికే వస్తారు. మా కొడుకులు దొబ్బుతారు చెప్పి అంటారు, సత్యరెడ్డి మాట వింటలేడు, రోడ్డు పంట బండ్ల పంట తిరుగుతాడు, మమ్మల్ని ఏమంటలేడు, 6 లక్షలు ఇస్తారా, 5 లక్షలు ఇస్తారా, నీ కొడుకులు బువ్వ వేస్తాడా, నానే డబ్బులు ఇస్తా, వద్ద పెట్టుకొని తినండి అని సత్యరెడ్డి అంటాడు. అక్కడ డబ్బులు ఇవ్వడు, ఇక్కడ మాకు తాళాలు రిజిస్టర్ చేసేయాడు, యాది లేనట్ట మమ్మల్ని నడమ పెట్టినాడు. మా కొడుకులతోనే మాకు బాధ వచ్చింది, ఉండని ఇంకా తలాలు అయితే లేవు. పై గుణాదులు తప్పుంటే పోలీసులను పంపిస్తాడు. మేము పోలీసులు వచ్చి బంద్ చేపించినారు, బంద్ చేపించక టౌన్ పోయి వస్తుంది, టౌన్కి రావాలంటే టౌన్ కానీ మళ్ళీ ఈడికి వచ్చినాము. మమ్మల్ని ఏం చేస్తారో ఏం లేదు అసలు, నాయన మరి వాళ్ళ నడమ వీళ్ళ నడమ నిర్ణయం చేస్తారా,
ఇట్రీ కోసం సత్తుమా అంతే ఏం లేదు ఇంక మనం సత్యదే మేలు సత్యం మేలు. అక్కడ 3 రూపాయల వడ్డీ తెచ్చి 5 రూపాయల వడ్డీ తెచ్చి 2000 అపారు కట్టినాము 2000 అపారు కట్టినాము అట్ట కట్టి అప్పులు తిద్దుకొని ఈ పొద్దు మా కొడుకులతో కోడళ్ళతోనే తన్నలు తినే పొద్దు పెట్టినాడు ఆ రొడ్డి. ఎంత కానీ రొడ్డినబ్బా నేను రొడ్డిని నేను మాట తప్పను మాట తప్పనని మమ్మల్ని బజార్న పడేసినాడు. మా గతి ఏమి ఇప్పుడు ఉండని ఇంకా తలాలు లేవు వేసుకుని ఇంకా పోలీసులను పెట్టి కాల్ చేపిస్తున్నాడు బంద్ చేపిస్తున్నాడు పండ్లని అదే అన్నీ.